ఇక చూసిన అనుల మహిళా మనులు ఉపాధి గనులు ఆ సూడు మంచిగున్నది ఎట్లున్నది అంటే మహిళలు మరి వంద రోజుల పనిలో వారిదే అగ్రస్థానం కుటుంబ పోషణకు అలుపెరగని శ్రమ మహిళలు ఇంటిని చక్కదిద్దుతూ కుటుంబ పోషణలో ముందుంటున్నారు పలుగు పార తట్ట బుట్ట చేతపట్టి ఉపాధి హామీలో రాణిస్తున్నారు పల్లె పనుల్లో అతివలు ముందు వరుసలో నిలుస్తున్నారు పేర్ల నమోదుతో పాటు క్రమం తప్పకుండా పనులకు వెళ్తున్నారు గ్రామీణ ప్రాంతాతివలు కుటుంబ అవసరాల కోసం చెమటరుస్తున్నారు కాలువల పూడికతీత నీటి నిర్వహణ కందకాలు పుడిచివేత వంటి మట్టి పనులలో పాటు నర్సరీల నిర్వహణ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఏడాది వంద రోజులు పని పూర్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధి హామీ పథకంలో ఆరంభంలో మహిళలు పనులకు వెళ్లే కొంత వెనుకాడారు అనంతరం స్థానికంగా గిట్టుబాటు కూలీ లభించడంతో ఉపాధి పాట చేపట్టారు వేసవి శైలిలో డిగ్రీలు పూర్తి చేసిన వారు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఉమ్మడి జిల్లాలో ఐదు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల యాభై మూడు జాబ్ కార్డులు మంజూరు చేయగా మరి ఇందులో పదకొండు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది కూలీలు నమోదయ్యారు ఇందులో ఐదు లక్షల అరవై ఏడు వేల తొంభై నాలుగు మంది ఉపాధి పనులకు వెళ్తుండగా మూడు లక్షల నలభై ఒక్క ఏడు వందల పదిహేడు మంది మహిళలే ఉన్నారంటే సూడోళ్ళు ఎట్లుండదు మహిళా మనులు ఏ పనులు చేస్తున్నారంటే చెరువులు పంట కాలువల తీత హరితహారంలో మొక్కలు సంరక్షణ కాంటూరు సమతల కందకాల తవ్వకాలు సామూహిక వనాల పెంపకం శ్రమశక్తి సంఘాలు మహిళలు కీలకంగా వివరిస్తున్నారు మేట్లుగా విధులు నిర్వహిస్తున్నారు తమ సంస్ తమ సంఘంలో కూలీలుగా మస్టర్లు తీసుకుంటున్నారు పని ప్రదేశంలో కొలతల ప్రకారం పనిచేస్తున్నారు హరితహారంలో పథకంలో ఊరికొక నర్సరీ అతివలే నిర్వహిస్తున్నారు మరి విత్తునాటి నుంచి మొక్క ఎదిగే వరకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నారు డెబ్భై శాతానికి పైగా వారే గ్రామాల్లో మరి వ్యవసాయ పనులు పూర్తి కాగానే పేదలకు కూలీ దొరకని పరిస్థితి నెలకొంది దీంతో స్థానికంగా ఉపాధి పనులకు వెళ్తున్నారు ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఎనభై ఏడు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పని దినాలు పూర్తి చేయగా ఇందులో అరవై లక్షల తొంభై ఏడు వేల డెబ్బై రెండు పని దినాలు మహిళలే చేయడం విశేషం అతివల పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూనే కుటుంబ అవసరాలు తీరుస్తున్నారు పురుషులతో సమానంగా కందకాలు తవ్వకాల్లో వెనుకడు వేయడం లేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం పన్నెండు వేల పదహారు కుటుంబాలు వంద రోజులు పూర్తి చేయగా అతివల కృషి సాధ్యమైందని చెప్పుకోనే చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూడవచ్చు